ఏప్రిల్ నెలలో జరిగే రాశిఫలాలు. ఏప్రిల్ మరియు మాసాల్లో చైత్ర మాసంలో జరిగే 12 ద్వాదశ రాశి యొక్క ఫలాలు ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము. కర్కాటక రాశి, 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. బుధ మిథున రాశి వాళ్ళు 3 మాసాలకు ఒకసారి పెసలు దానం చేసుకోండి. బుధవారం రోజున ఆ బుధుడు జపం చేసుకోండి, పెసలు దానం చేయండి, అనంతమైన యొక్క ఐశ్వర్యాన్ని పొందుతారు. 4వ రాశి కర్కాటక రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు చంద్రుడు. ఈ చంద్రుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీనరాశిలో 4 గ్రహాల మధ్యలో ఉన్నారు. బుధుడు, రవి, రాహువు, శుక్రుల మధ్య చంద్రగ్రహం ఉన్నారు. ఇకపోతే వీరికి ఇప్పుడు 11వ స్థానంలో గురువు ఉన్నాడు. శని అష్టమ స్థితిని పొందారు. అష్టమంలో శని కుజుడు. కర్కాటక రాశి వారికి అష్టమ శని అష్టమ కుజుల మూలకంగా చేసే పనుల్లో కొన్ని విషయాల్లో ఆటంకం కలుగుతూ ఉంటుంటాయి. కొన్ని పనుల్లో అనుకోని విధంగా విజయం సాధిస్తారు. వీరికి మనసు చికాకు ఎక్కువగా ఉంటుంటుంది, కోపం ఎక్కువగా, చాలా చల్లం కలుగుతుంది. వీళ్ళు బంధువులతోటి తోటి వాళ్ళతో స్నేహితంగా ఉంటూనే కొన్ని విరోధాలు తెచ్చుకుంటారు. అకాలంగా జరిగే కొన్ని పరిణామాలకి వీళ్ళకి కొంత మానసికమైన స్థితి కలుగుతుంది. ఉద్యోగ విషయాల్లో ఈ సంవత్సరాంతం వరకు కూడా వీరికి ఉద్యోగ భయము, అనేక రకాలుగా భయంగా ఉంటుంటే అందువల్ల కర్కాటక రాశి వారు ఎక్కువగా మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయిస్తూ ఉండాలి. అదేనా శిరిశైల క్షేత్రంలో జ్యోతిర్లింగం కనుక అక్కడ ఈ సంవత్సరం అంతకాలా ఆ జ్యోతిర్లింగంలో వీళ్ళు కనుక అభిషేకం చేయించినట్లయితే శుభమైన యొక్క పరిణామాలు పొందగలుగుతారు. వాళ్ళు చేసే దాంట్లో చైత్ర ఆషాఢ శ్రావణ మాసాల నుంచి వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రుడికి జపం చేసుకోండి. చంద్రారిష్టేత్ సంప్రాప్తే చంద్రపూజ చకారయేత్ చంద్రధ్యానం ప్రభజ్యామి మనఃపీడోపశాంతయే దధి శంకు తుషారాభం క్షీరోదానవ సంభవం నమామి శశనం సోమం శంభోరు మకటభూషణం అనే చంద్రుడి యొక్క శ్లోకాన్ని 27 సార్లు చేయండి. సోమవారం కేజంబా బియ్యం దానం చేయండి. నెలకు ఒక రోజున ఆ రోహిణి నక్షత్రంలో కనుక దానం చేసినట్లయితే కర్కాటక రాశి వారికి ఆశ్లేషాంకం కర్కాటకం కనుక ఆ నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉన్నాడు కనుక రాశివారు చంద్రుడికి బియ్యం దానం చేసుకోవాలి, చంద్రుడి యొక్క జపం చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్ర కానీ చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకున్నట్లయితే అనుకోని విధంగా అష్టమ యొక్క స్థితిలో ఉన్న యొక్క గ్రహదోషాలు తొలగుతాయి, శుభమైన యొక్క పరిణామాలు పొందగలుగుతారు కర్కాటక రాశివారు.